ఒమైక్రాన్ సంబంధించి నిన్న రాత్రి 11 గంటలకు ఇంకో రెండు టెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. మొన్నటి వరకు మనకు ఎయిర్‌పోర్ట్ లో 13 పాజిటివ్ కేసెస్ లో 13 కూడా ఒమైక్రాన్ నెగటివ్ వచ్చాయి. నిన్న నైట్ కూడా ఇంకొక రెండిటి ఫలితాలు వస్తే అవి కూడా నెగటివ్ వచ్చాయి. అంటే 15 అవుట్ ఆఫ్ 15 ఒమైక్రాన్ నెగటివ్ గా నిర్ధారణ జరిగింది. సో ఇప్పటివరకైతే మనకు ఎటువంటి టెన్షన్ అయితే లేదు. ఇంకా ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వాక్సినేషన్ ప్రక్రియ కూడా బాగా జరుగుతూ ఉంది. నేను మీడియా మిత్రులతో కూడా కోరుతున్నా వాక్సినేషన్ మీద కూడా మీరు కూడా బాగా ప్రచారం చేయండి. అల్టిమేట్ గా సామాజిక బాధ్యత మీ మీద కూడా ఉంది, మనందరి మీద ఉంది. మరి మీ యొక్క సహకారం కూడా ఉండాలని కోరుతా ఉన్నాం. వాక్సినేషన్ ఇంపార్టెన్స్ మీద, వాక్సినేషన్ డ్రైవ్ మీద ప్రత్యేక కథనాలు కూడా ఇవ్వండి. కొంత ఎక్కువ ప్రచారం కూడా కల్పించి ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా అవసరమైతే కొంతమంది స్పోర్ట్స్ స్టార్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ సినిమా యాక్టర్స్ బైట్స్ కూడా తీసుకొని ప్రజలు చైతన్యపరిచి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే వ్యాప్తి ఎక్కువగా ఉందంటున్నారు. 2.5-3 రోజుల్లోనే డబుల్ అవుతుంది సంఖ్య, రోగుల సంఖ్య మరి డబుల్ అవుతుంది. ఇప్పుడు యూకే లాంటి కంట్రీస్లో మనం చూస్తూ ఉంటే వస్తున్నటువంటి రిపోర్ట్స్లో ఇట్ ఈస్ గెటింగ్ డబుల్డ్ ఇన్ 2.5-3 డేస్. సో వస్తే మనం ఒక్కసారి తట్టుకోలేము. మన జనాభా ఎక్కువ మన దేశంలో. అందువల్ల వ్యాక్సినేషన్ అనేది దానికి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పటి వరకు ఫస్ట్ డోస్ దాదాపు 97% వరకు పూర్తయింది. సెకండ్ డోస్లో కూడా 53% వరకు జరిగింది. బట్ ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుంటేనే మరి మనం మన రాష్ట్రం మరి సేఫ్గా ఉండగలుగుతుంది. డెత్ మోర్టాలిటీ బాగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అందరు కూడా ముందుకు రావాలి. తప్పకుండా మరి వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఇవాళ అన్ని బస్తీ దవాఖానాల్లో, అన్ని పిహెచ్సిల్లో, అన్ని చోట్ల కూడా ఈరోజు వ్యాక్సినేషన్ వేస్తూ ఉన్నారు. కొన్ని మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలను కూడా పెట్టి గ్రామాల్లోకి, వాళ్ళు పని చేసుకునేటువంటి దగ్గరికి, కాలేజీల్లోకి, అన్ని చోట్లకు కూడా పంపి వ్యాక్సినేషన్ను చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి ప్రజల సహకారం, అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాస్క్ ధరించే దాని మీద కూడా అందరూ దయచేసి సహకరించి మాస్క్ తప్పకుండా ధరించండి. ఎందుకంటే అది మిమ్మల్ని అన్ని రకాల మరి వైరస్ల నుంచి కాపాడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కొంత శానిటేషన్ సిబ్బందిని పెంచాలని చెప్పి కూడా మా డాక్టర్స్ కూడా మాట్లాడినారు. మేము డాక్టర్స్తో చాలాసేపు కూడా ఈరోజు ఇంటరాక్ట్ అయినాం. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ ఇట్లాంటి కొన్ని ప్రధాన ఆసుపత్రుల్లో శానిటేషన్ సిబ్బందిని పెంచాలని చెప్పి కూడా ఈ మధ్యనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. రాబోయే రోజుల్లో శానిటేషన్ సిబ్బందిని పెంచి పనిచేస్తాం. కొంతమంది శానిటేషన్ కాంట్రాక్టర్స్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు, చాలా రోజుల నుంచి కూడా పాతకపోయి ఉన్నారు. అవసరమైతే ఇప్పుడు క్యాన్సిల్ చేసి కొత్త టెండర్స్ కూడా పిలవాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగా శానిటేషన్ కాంట్రాక్టర్లను మంచి వాళ్ళు వచ్చే విధంగా కూడా చూడండి అని చెప్పి కూడా మేము ఆదేశం ఇచ్చినాం. ఎవరైతే ఇప్పుడు సరిగ్గా పనిచేయడం లేదో అవసరమైతే వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసి భవిష్యత్తులో అటువంటి వాళ్ళు తిరిగి రాకుండా ఉండే విధంగా కూడా చూడాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. సో వీలైనంత వరకు ఇది వర్క్ అవుట్ సోర్స్ అమ్మాయి, ఇది వర్క్ అవుట్ సోర్స్. ఇక్కడ అయితేనే కొంత జవాబుదారితనం ఉంటుంది, క్వాలిటీని ఎన్ష్యూర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, మనకు తెలుసు ఏం జరుగుతుంది అనేటువంటిది. అందువల్ల దీన్ని ఇంకా స్ట్రెంగ్త్ను పెంచుతాం. వర్క్ లోడ్ పెరిగింది. వాస్తవానికి ఏమైందంటే మనకు బెడ్ కెపాసిటీ కంటే కూడా ఎక్కువ మంది పేషెంట్స్ హాస్పిటల్స్లో ఉంటున్నారు. మనం ఉన్నటువంటి బెడ్ సంఖ్యకు అనుగుణంగా మనం అవుట్సోర్సింగ్ స్టాఫ్ను నియమించుకున్నాం. కానీ నంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరగడం వల్ల కూడా కొంత సిబ్బంది అందుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ఎక్కువ సిబ్బందిని నియమించే విధంగా, ఎక్కువ మందికి అవకాశం కల్పించే విధంగా యాక్చువల్ నంబర్తో తీసుకొని మరి ఈ శానిటేషన్ సిబ్బందిని కూడా ఇవ్వాలని చెప్పి మేము ఈ మధ్యలో ఒక రివ్యూలో తీసుకున్నాం. ఎందుకంటే గాంధీలో చూస్తే దాదాపు 100% డిఫరెన్స్ ఉన్నది. శాంక్షన్డ్ బెడ్స్కు వర్కింగ్ దానికి చూస్తే 100% డిఫరెన్స్ ఉంది. మన దగ్గర పనిచేస్తున్న సిబ్బంది శాంక్షన్ బెడ్స్కు పనిచేస్తున్నారు. అందువల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్. సో అందువల్ల యాక్చువల్ నెంబర్కి అనుగుణంగా మరి ఈ అవుట్సోర్సింగ్ స్టాఫ్ను పెంచే విధంగా, సేవలు పెంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. నీలోఫర్ తో పాటు అన్ని హాస్పిటల్స్ మాక్సిమం అంతే ఉన్నాయి.
సరే తప్పకుండా వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని హెచ్ఓడీస్ అందరితో కూడా మాట్లాడినాం. వాళ్ళకు కూడా చెప్పినాం, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ నుంచి మీ డిపార్ట్మెంట్ అంతా కూడా మీరు మీటింగ్ పెట్టుకోండి, రివ్యూ చేయండి, సిచ్యువేషన్ సరిచేసే ప్రయత్నం చేయండి, నెల నెల మేము రివ్యూ చేస్తాం, తప్పకుండా మీ పనితీరులో మార్పు రావాలి అని చెప్పి మేము సూపరింటెండెంట్ గారికి ఆర్ఎంఓస్కు ప్రతి హెచ్ఓడీ వైజ్ కూడా మాట్లాడి వారికి చెప్పినాం. వి ఎక్స్పెక్ట్ తప్పకుండా మార్పు వస్తుందని. చాలా వరకు మార్పు వచ్చింది. ఇవాళ కొన్ని కేసెస్ వాళ్ళు చెప్తున్నారు, జనరల్గా ప్రైవేట్ హాస్పిటల్స్లో డెత్ బెడ్ మీద ఇంకా బతకరు అనేటువంటి పేషెంట్స్ని మా దగ్గర పంపిస్తే మేము అట్లా ఎంతో మందిని నీలోఫర్లో మేము బతికిస్తున్నాం. రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నటువంటి మా డాక్టర్స్ కూడా కొన్ని సక్సెస్ స్టోరీస్ కూడా చెప్పడం జరిగింది. సో దాని మీద కూడా రివ్యూ చేసినాం ఈరోజు. అంతేకాకుండా ఇక్కడ కార్డియాలజీ కూడా చిన్నపిల్లలకు సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ ఉంటే దాని మీద కూడా డిస్కస్ చేసి వాళ్ళ కమిటీ కూడా ఫామ్ చేసినాం. ముఖ్యంగా చిన్నపిల్లల్లో గుండె జబ్బుకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనం ఉస్మానియా ఆసుపత్రికి రెఫర్ చేస్తూ ఉన్నాం. మరి కొంత ఇబ్బంది వస్తూ ఉంది. అయితే నిమ్స్లో కానీ నీలోఫర్లో కానీ మరి దీనికి సంబంధించినటువంటి ఒక వింగ్ ఏదైనా ఏర్పాటు చేసినట్టయితే ఇంకా మంచి సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఎట్లా చేయాలనే దాని మీద ఇప్పుడే మా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి గారికి చెప్పడం జరిగింది. ఒక 3 డాక్టర్స్తోని ఒక చిన్న కమిటీ వేసి 1 వీక్లో ఒక రిపోర్ట్ ఇవ్వమని అడిగినాం. అకార్డింగ్లీ ఈ కార్డియాలజీ వింగ్ను చిన్నపిల్లలకు సంబంధించిన గుండె జబ్బుల ఆపరేషన్లకు సర్జరీస్కు సంబంధించి ఏం చేయాలి అనే దాని మీద, అది నిమ్స్లో పెట్టే బాగుంటుందా, నిలోఫర్లో పెట్టే బాగుంటుందా, ఏ రకంగా ఆ పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు, ఆ పిల్లలకు సర్జరీస్ను మనం అత్యవసరంగా చేయగలచ్చు, ప్రైవేట్లోకి వెళ్లకుండా ప్రభుత్వ రంగంలో పేదవాళ్ళకి ఎట్లా చేయవచ్చు అనే దాని మీద చాలా లోతైనటువంటి చర్చ జరిగింది. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. ఈరోజు రేపు మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్, అదేవిధంగా కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ ములుగు సిరిసిల్లాకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు రేపు వెళ్ళి మొత్తం కూడా ప్రిపేర్డ్నెస్ను ఏర్పాట్లకు సంబంధించి వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా త్వరలోనే ములుగు సిరిసిల్ల జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఒకటి రెండు చోట్ల మా దృష్టికి కూడా వచ్చింది, వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకున్నాం, వాళ్ళకి ఛార్జ్ మెమోస్ కూడా ఇచ్చాం, మళ్ళీ పునరావృతం అయితే సస్పెండ్ చేస్తామని కూడా చెప్పాం. మాకు 2-3 చోట్ల నుంచి కూడా అట్లాంటి సమాచారం సోషల్ మీడియా ద్వారా మా దృష్టికి వచ్చింది. రాగానే కన్సర్న్ డిఎంఎండే చూసుకు ఆ కన్సర్న్డ్ ఏరియా సంబంధించినటువంటి సిబ్బందికి మేము వారికి మెమోస్ కూడా ఇచ్చినాం, వారికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటివి చేయకూడదని వారికి గట్టిగా కూడా చెప్పడం జరిగింది.